ఎందుకంత నెగ్లిజెన్స్? ఇదంతా ఒక ఎత్తైతే బోట్ తీయడానికి ఎన్ని రోజుల సమయం కావాలండి? సరే, యాక్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం ఇన్ టైం స్పందించలేకపోయింది, ఫెయిల్ అయిపోయారు, బోటు 2 రోజులు 3 రోజులు 4 రోజులు తీయటం అవ్వలేదు వాళ్ళకి. అంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటారండి ఎవరైనా? బోటు తీయటం మీ వల్ల కాలేదు, సరే కాలేదు, దానికి మేమేమి కామెంట్ చేయదలుచుకోవాలి, మీ వల్ల కాలేదు, 2-3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 10 రోజుల పైన మీకు బోట్ కాలేదు, మీరు ఎందుకు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎందుకు తీసుకోలేదు? మా వల్ల కావడం లేదు అని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కనీసం ఒక ఎక్స్పర్ట్ ఏజెన్సీనైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసిందా ఈ ప్రభుత్వం? ఇంత నెగ్లిజెన్సా? ఇంత లెక్కలేనితనమా? ప్రజలన్నా, ప్రజల ప్రాణాలన్నా? ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చారు, ఒకళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళు మొదటిసారి ఫెయిల్ అయిపోయారు, 2వ సారి ఫెయిల్ అయిపోయారు, 3వ సారి కూడా ఫెయిల్ అవుతారని చెప్పి అంటున్నారు, అది మనకి తెలియదు, కానీ తీయాలనుకుంటున్నాం. కానీ మీరు ప్రవర్తించే విధానం, బోటు మీకు తీయటం మీ వల్ల కాలేదు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే పోయేదే ఉంది, ఎందుకంత ఈగోస్ మీకు? చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్కింగ్ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా వారి వర్కింగ్ స్టైల్, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వారు స్పందించే విధానం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మీరు ఇదే కాదు, ఏ విపత్తులైనా తీసుకోండి, హుదూద్ తీసుకోండి, తిత్లీ తీసుకోండి, ఏదైనా సరే, అసలు హుదూద్ తుఫాన్లో అయితే చెట్లు కింద పడిపోతే, దారిలో కింద పడిపోతే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెట్లని నరికి పక్కకు పెట్టిన వైనం కూడా మనం చూసాం హుదూద్ తుఫాన్ టైంలో. స్పాట్లో బస్లో ఉండి ఆ రోజు నిర్ణయాలు తీసుకొని బస్లోనే బస చేసి 15 రోజుల పైన 10 రోజుల్లో మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చారు మొత్తం సిటీని. అందులో మీరు 1% కూడా మీరు చేయాలని మీకు అనిపించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దేనికి ఎన్నుకున్నారండి ముఖ్యమంత్రిగా? ఇదంతా ఒక ఎత్తైతే జీవోల మీద జీవోలు రిలీజ్ చేశారండి, అబ్బబ్బబ్బా, ఇక ఆ జీవోల సంగతి చెప్పనే అక్కర్లా. కానీ మీరు ఏదైతే జీవోలు రిలీజ్ చేశారో కనీసం దానికైనా కట్టుబడి ఉండాలి కదండి. 18వ తారీఖు ఒక జీవో విడుదల చేశారండి, జీవో నెంబర్ 242, మెజిస్ట్రల్ ఎంక్వైరీ కోసం అని చెప్పి ఈ జీవో చేశారు, ఈ జీవో రిలీజ్ చేశారు, జీవో నెంబర్ 242. అందులో క్లియర్గా చెప్పారు 11 గంటలకి బోట్ యాక్సిడెంట్ అయిందని కూడా చెప్పారు. మీరిచ్చిన జీవో 18వ తారీఖు, మరి మెజిస్ట్రల్ ఎంక్వైరీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? కనీసం దీనికి సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ఇది. తర్వాత 19వ తారీఖు ఇంకో జీవో, ఏమని, జీవో నెంబర్ 99. ఇన్ ద రిఫరెన్స్ 6 రీడ్ అబౌ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి హెస్ సబ్మిటెడ్ ఏ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆన్ క్యాప్సిటైజేషన్ ఆఫ్ ప్రైవేట్ టూరిస్ట్ బోట్ నేమ్లీ వశిష్ట పున్నమి రాయల్ బోట్ ఎట్ కచ్చులూరు నియర్ మంటూర్ విలేజ్ అని చెప్పి ఇచ్చారు. ఇందులో 76 ప్యాసెంజర్స్ మాత్రమే ఉన్నారని కూడా ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి అబద్ధాలు మాట్లాడారు. ఎక్కడ జరుగుతున్నాయండి రెస్క్యూ ఆపరేషన్స్? పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి వీళ్ళందరూ ఎలా చేస్తున్నారనే దానికి ఒక కమిటీ వేశారండి. అందులో కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ ఒక చైర్మన్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఒక మెంబర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం ఒక మెంబర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ ఒక మెంబర్,
డైరెక్టర్ పోర్ట్స్ ఒక మెంబర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి కన్వీనర్. వీళ్ళ గురించి ఒక కమిటీ వేసి జీవో నెంబర్ 79 అని రిలీజ్ చేశారండి, రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం ఎగ్జామిన్ చేయాలో చూడండి. ఈ ఎగ్జామిన్ ఆల్ కాజెస్ ఫర్ అన్ఫార్చునేట్ బోట్ యాక్సిడెంట్ అన్నారు. ఏమన్నా చేశారా? ఈ పరిస్థితులు ఏంటి ఇలాంటి జరగడానికి, దాని మీద వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చెప్పలా. కన్సర్న్కి ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కన్సర్న్ అని చెప్పి ఇచ్చారు. సెకండ్ పాయింట్, ఎవరికి ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ? మీరు ఎవరు జవాబుదారితనం చెప్పండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి ఫ్యూచర్లో అంటే ఏం మెషర్స్ తీసుకోవాలి అనేది థర్డ్ పాయింట్. సజెస్ట్ మెషర్స్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ డు నాట్ రీఅక్కర్ ఇన్ ఫ్యూచర్ అంట. దీనికి ఒక కమిటీ. కంట్రోల్ రూమ్స్ని ఏ రకంగా మనం రన్ చెయ్యాలి అనే దాని గురించి ఒక రిపోర్ట్ కావాలంట. తర్వాత సజెస్ట్ ఆన్ ట్రైనింగ్ ఆఫ్ బోట్ డ్రైవర్స్ అదర్ దాన్ ది లైసెన్స్ ఎక్సెట్రా. లైసెన్సులు ఉన్నా లేకపోయినా బోట్ డ్రైవర్లకి ఏ రకమైన ట్రైనింగ్లు ఇవ్వాలంట. ఇది ఒక ఇష్యూ. ఈ రకంగా అంటే ఒక కమిటీ వేశారు. కమిటీ వేసినప్పుడు అండి ఆ కమిటీలో ఏం తేల్చాలండి? ఆ బోట్ బరువు ఎంత? ఆ బోట్లో నిజంగా ఉన్నవాళ్ళు ఎంత? బోట్లో చనిపోయిన వాళ్ళు ఎంత? ధవళేశ్వరం బ్యారేజ్ గేట్స్ మూసేయక ముందు ఎంతమంది కొట్టుకుపోయారు? మూసేసిన తర్వాత మనం ఎంతమంది శవాలని వెలికి తీసాం? ఇట్లాంటి వాటి కోసం కమిటీ వేస్తారు. కానీ ఇలాంటి వాటి కోసం కమిటీ వేస్తారండి? వీళ్ళ మొహాలకి దీనికి ఒక జీవో. సరే వేశారు, మీరు వేశారు, మీరేయో 4 పాయింట్లు పెట్టుకున్నారు. ఏవి? దాని మీద ఏది సమీక్ష చెప్పండి. సరే మీరు నిర్ణయించుకున్న పాయింట్లకైనా సమాధానాలు వచ్చాయా? ఈ రకంగా ఇంకో జీవో ఇచ్చారండి. అసలు ఈ జీవో చూస్తే అసలు మనకి ఇక జీవో నెంబర్ 957, ఇది కూడా 18వ తారీఖు ఇచ్చారు. అక్కడ అసలు ఎంతమంది చచ్చిపోయారు, ఏంటి అక్కడ మహిళలు ఎంతమంది చనిపోయారు, పురుషులు ఎంతమంది చనిపోయారు, పిల్లలు ఎంతమంది చనిపోయారు, ఆ బోట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఇవేమీ లేవు. ఆహా, బోట్ యాక్సిడెంట్ అయిందా? ఇష్యూని సప్రెస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్క్రేషియా ప్రకటించేద్దాం అనుకున్నారు. ప్రభుత్వం ప్రకటించారు. ఏమని? 10 lakh ఫర్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ది డిసీజ్డ్ అని ఇచ్చారు. అంటే చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఏమో మరి ఇది. తర్వాత మేజర్ ఇంజురీస్ చదివిన వారికి 3 లక్షలు అని చెప్పారు. తర్వాత సర్వైవర్స్కి 1 లక్ష రూపాయలు అని చెప్పారు. ఆల్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ కలెక్టర్స్ ఆంధ్రప్రదేశ్ షాల్ టేక్ నెసరీ ఫర్దర్ యాక్షన్ అకార్డింగ్లీ. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి షాల్ కోఆర్డినేట్ విత్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్క్రేషియా టు ద పర్సన్స్ బిలాంగింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇంకో జీవో పాస్ ఆన్ చేశారు. ఈ జీవో నెంబర్ ఎంత అంటే జీవో నెంబర్ 957. ఇదిగోండి జీవో 957 అండి. సరే మీరు ఇచ్చారు. అసలు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ముందు ఆ ఫిగర్ చెప్పాలి కదా గవర్నమెంట్. చెప్పలా. తర్వాత మీరు ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి 10 లక్షలు ఇచ్చారు, ఎంతమందికి 3 లక్షలు ఇచ్చారు, ఎంతమందికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు,
ఆ ఫిగర్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే బయట పెట్టాలి కదా. ఆర్భాటంగా 10 లక్షలు అని చెప్పి చెప్పుకు తిరగటం. ఇంత దారుణంగా, ఇంత లోభభూయిష్టంగా పరిపాలనా విధానం ఉంటుందండి? ఎక్కడైనా ఉంటుందా?